సో ముందు ప్రతి దానికి దీనికి కూడా స్కేల్ మోడల్ చేసుకున్నాం ఎవ్రీ ప్రాప్ ఎవ్రీథింగ్ స్కేల్ మోడల్ చేసుకొని చూసుకొని ఇది వర్క్ అవుతుందా రియల్ లైఫ్లో అని దెన్ రియల్ సైజ్కి వెళ్ళి సో ఎవ్రీథింగ్ సెట్స్ ఈ స్కేల్లో సీరియల్లో ఏ సీరియల్లోనూ వీల్ అవ్వదు చేయటం సో ఎంత ఖర్చు పెట్టి ఎంత ప్రయాసపడి అందరినీ ఇబ్బందులు పెట్టేసి వీళ్ళంతా తిట్టుకుని ఉంటారు నన్ను రెండు నెలలు ఇయ్యే సూట్లేసి ఇంకా మీరు హెల్మెట్లు చూడలేదు ఆ హెల్మెట్ పెట్టుకుంటే 2 మినిట్స్లో ఎవరికైనా చెమట వచ్చేస్తుంది ఏంటి దాని వెనకాల లోపల 4 ల్యాప్టాప్ ఫ్యాన్స్ పెట్టినా కూడా బికాజ్ లైటింగ్ అంతా ఉంది సో ఇంత ఇబ్బంది పడతానికి అయితే అంత నవ్వుతారా అంటే ఎవరు చెప్పలేం ముందు నిర్ఘాంతిపోతారు నవ్వుతారా లేదా అన్నది అది ఎవరి చేతిలో లేదు ఎవరు అది ప్రెడిక్ట్ చేయలేరు నవ్వు గురించి భయపడతారంటే భయం గురించి ప్రెడిక్ట్ చేయొచ్చు ఇంకొకటి ఏడుస్తారంటే ఏడుపు గురించి కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు నవ్వు గురించి ఇంపాసిబుల్ ఎందుకంటే అమృతం తీసిన మొదటి రోజు నేను అన్నాను హారర్ సినిమా ఆర్ సీరియల్ తీస్తే ఆడియన్స్ భయపడతారు కామెడీ తీస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ భయపడతాడు సో దేర్ ఇస్ నో ఛాన్స్ బట్ ఐ హోప్ యుల్ ఎంజాయ్ ఇట్ డెఫినెట్లీ ఇట్ లుక్ బెటర్ దెన్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఆఫ్ అ సీరియల్ ఆర్ ఈవెన్ కంపేరబుల్ అదర్ ఫిల్మ్స్ థ్యాంక్ యూ చాలా తక్కువ స్క్రిప్ట్స్ మనకి వింటుంటే ఈ సినిమా చేస్తే భలే ఉంటుంది అనిపిస్తుందండి అలాంటి సినిమా అలాంటి స్క్రిప్ట్ నాకు గంగరాజు గారు ఇచ్చారు లైక్ మీరంతా చూస్తున్నారు మూన్ పైన షూటింగ్ అంటే లైక్ ఇమాజిన్ చేసుకోవడమే కష్టం అనిపించింది మాకు అలాగే ఇది ఇండియాలోనే కాదు లైక్ హాలీవుడ్లో కూడా అంటే ఈ రేంజ్ సినిమాలు జరగడం చాలా అరుదు అంటే వెరీ రేర్లీ జరుగుతుంటాయి ఇన్ని స్పెషల్ ఎఫెక్ట్స్తో ఉన్న సినిమా సో సేమ్ మీ అందరికీ తెలుసు అమృతం అనే సీరియల్ అందరినీ లైక్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీరియల్స్ ఆఫ్ తెలుగు పీపుల్ దానికి ఇప్పటికి కూడా చాలామంది రిపీట్ టెలికాస్ట్ వస్తున్నా కూడా చాలామంది చూస్తుంటారు సో అదే రకమైన సరదాగా ఉండే సినిమాలో భాగం కావడం నేను నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సినిమాతో గంగరాజు గారు మంచి హిట్ కొట్టాలని ఉంది అంటే మేము కూడా కొట్టాలి కానీ ముందు ఆయన బాగుంటే మేము అందరం బాగుంటాం సో అండ్ మీ అందరినీ ఈ సినిమాని ఆశీర్వదించుకుని కోరు థ్యాంక్ యూ గంగరాజ్ గారి గురించి ఐ డోంట్ థింక్ హీ నీడ్స్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఎట్ ఆల్ బికాస్ యు ఆల్ నో హిమ్ మోర్ దెన్ ఐ డూ ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ సినిమా దట్ హెస్ నెవర్ బీన్ ట్రైడ్ ఇన్ ఇండియన్ సినిమా బిఫోర్ అండ్ ఎస్పెషలీ వెన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హెస్ ఇస్ సెలబ్రేటింగ్ ఇట్స్ 100 ఇయర్స్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ రియలీ హోప్ యూ ఆల్ ఎంజాయ్ వాచింగ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒక పంతులను అండి ఇందులో పంతులు కూడా అడ్రస్లో రావాల్సిందే ఇది ఒక యాక్ట్ అండి ఇది నిజానికి అసలు తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు అందరూ కలిసి చేయాల్సినంత స్పాన్ ఉన్న అందమైన ఒక అపురూపమైన కథ అండి ఒక 10 మంది పెద్ద హీరోలు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసే మంచి సబ్జెక్ట్ ఇది ఉన్నం గంగరాజ్ గారు అంటే నాకు విపరీతమైన గౌరవం అభిమానం ఆయన టాలెంట్కి అండి ఆయన చేసిన చాలా తక్కువ సినిమాలైనా ఆయనంటూ ఒక బాణి ఒక బాపు గారు అట్లా ఎక్స్క్లూజివ్ డైరెక్టర్ ఆయనకి ఆయన బాణి ఆయనదే ఇంకొకళ్ళ బాణి ఆయనది కాదు ఉదాహరణకి మనం అనేక సీరియల్స్ చూస్తున్నాం అనేక ఛానల్స్లో అమృతం అనే ఒక సీరియల్ ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ అది చూడాలనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ ఈవేళ ఉండదు ఈవేళ రేపు ఉండదు అవే క్యారెక్టర్లు అయినా కూడా అలాంటిది అనేక ఎపిసోడ్లుగా అది వచ్చి 3 టైమ్స్ రిపీట్ అయ్యి డిఫరెంట్ ఛానల్స్లో ఇప్పుడు 4th టైం మళ్ళీ టెలికాస్ట్ కాబోతోంది అది ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని సినిమాగా తీస్తున్నారండి జనరల్గా ఒక సీరియల్ని సినిమాగా తీసేటప్పుడు ఇది సీరియల్లో చూసేసాం కదా అని ఒక సీరియల్ లుక్ వస్తుంది ఈ సీరియల్ లుక్ వచ్చినా కూడా ఇది 100 రోజుల సినిమా ఆ లుక్ రాదండి దీనికి ఎందుకంటే మీకు అమృతం ఎపిసోడ్లో ఏది కూడా ఈ చందమామలోకి వెళ్ళడం ఈ సెటప్స్ ఈ గెటప్స్ ఈ రిచ్నెస్ అది ఎక్కడ ఉండదు అది సీరియల్ దాని స్థాయి వేరు ఇది సినిమాల్లో కూడా మామూలు మా క్యాస్టింగ్ వైజ్ ఇవన్నీ చూస్తే చిన్న సినిమాలో ఉంటుంది కానీ ఇది చాలా భారీ చిత్రం అండి
పర్ఫెక్ట్. ఈ సినిమా నిజంగా అందరూ చందమామలోనే ఉంటారు, చివరి గంట సేపు ఆ అనుభూతికి లోనవుతారు. సో ఇవ ప్రతి వాడికి కూడా తన చిన్నతనం బాల్యం గుర్తొస్తుంది. చందమామ రావు, జాబిల్లి రావు, అన్నమయ్య పాట. తెలుగువాడికి ఆ పాట తెలియని తెలుగువాడు అంటే ఎవడో ఉండడు. చిన్నప్పుడు అమ్మ బా నానమ్మ బా అమ్మ ఎవరో ఒకరు వినిపించుంటారు. సో మేము అందరం చందమామలో విహరించాం. రేపటితో చందమామల విహారం అయిపోతుంది, దానికి కావాల్సిన మిగతా వర్క్ అవుతుంది. సో సిద్ధంగా అమ్మని చెప్తూ ఉన్నాం. ఈ సినిమా నిజంగా ఓ మంచి అనుభూతిని మిగులుస్తుంది చూసిన ప్రతి వాడికి. గంగరాజు గారికి సీరియల్ కాన్సెప్ట్తో సినిమా చేయాలనే ఐడియా నాకు గుర్తుంది సార్, ఇప్పుడు కాదు, వెరీ బిగినింగ్, ఫస్ట్ 1 ఇయర్లోనే అనుకున్నారు. తర్వాత ఈ సీరియల్ బాగా హిట్ అయ్యి దాన్ని ఇంకా బాగా చేసే ప్రాసెస్లో ఆ వీక్లీ స్క్రిప్ట్స్కే ఎక్కువ టైం పట్టేసి దాన్ని సినిమా అనే కాన్సెప్ట్ కొంతకాలం పోస్ట్పోన్ చేశారు. సో సీరియల్ ఎండ్ అయ్యే వరకు కూడా ఇంకా కుదరలేదు బేసిక్గా. తర్వాత ఇంకా ఆ గ్యాప్ టైంలో సినిమా చేయాలని ఆలోచనతో పిలిచినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో చందమామలో అనగానే ఫస్ట్ షాక్ అయిన వ్యక్తి నేనే, ఇంకో మొదటి నాకే చెప్పారు కాబట్టి చందమామలో చేయాలని. సో ఎలాగా ఏంటనేది ఒక నెల పట్టింది మొత్తం ఏం చేశారనేది స్క్రిప్ట్ చేసిన తర్వాత. సో టీవీకి సినిమాకి డిఫరెన్స్ అని అంటే స్క్రిప్ట్ పరంగా ఏ డిఫరెన్స్ లేదండి. సినిమాకి టీవీకి ఎలాంటి స్క్రిప్ట్ రాశారు, సినిమాకి కూడా అలాగే రాసుకున్నాం. ఎక్విప్మెంట్ డిఫరెన్స్ తప్ప, సో మేకింగ్ టైం తప్ప. సో కొన్ని క్యారెక్టర్స్ని చేంజ్ చేసుకుంటూ చేసిన దాంట్లో అందరూ హరీష్ గారు కానివ్వండి, సంజయ్ క్యారెక్టర్, శాంత క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు. అనుకున్న విధంగా క్యారెక్టర్స్కి సింక్ అయి మా అమృతం సీరియల్ క్యారెక్టర్స్ని ఏ విధంగా మెయింటైన్ చేశారో అలాగా పెర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగా చేశారు. సో అందరికీ న్యూ ఎక్స్పీరియన్స్. నాకు స్క్రిప్ట్ స్టేజ్లోనే కొంత తెలుసు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ సినిమాలో ఆంజనేయులు పాత్ర వేస్తున్నానండి. నాకు తెలిసి నేను ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను మూవీస్లో. నాకు చాలా పెద్ద పాత్ర, నేను చేసిన వాటిలో ఇదే చాలా పెద్దది. నేను గంగరాజు గారికి 2 ఏళ్ల క్రితం యూట్యూబ్లో కొన్ని వీడియోస్ పంపించాను యూఎస్లో నుంచి. సార్ చూడండి సార్ అంటే, సార్ చూశారు లేదు తెలియదు కానీ తర్వాత ఆఫ్టర్ 2 ఇయర్స్ గుర్తుపెట్టుకుని మరీ ఫోన్ చేసి ఈ పాత్రకి నువ్వు బాగుంటావని చెప్పి పిలిచి ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్టు నేను చేశానని అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమా ఇక్కడ దాకా ఉన్నాను కదా లాస్ట్ దాకా. యా, సో అమృతం సీరియల్ ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, దానికంటే సీరియల్ కంటే కూడా సినిమా, అసలు ఈ స్పాన్ కూడా చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ అంటే తెలుగులో ఇలాంటి మూవీ నాకు తెలిసి ఇప్పటిదాకా రాలేదు. నాకు తెలిసిన కొంతగా అంతలో కూడా ఇంత పెద్ద మూవీ రాలేదని అనుకుంటున్నాను. సో ఇది అందరికీ ఎంటర్టైన్ చేస్తుందని అండ్ మా అందరి కెరీర్స్ కూడా ఇట్లా హెల్ప్ అవుతుందని, ఎస్పెషల్లీ నా కెరీర్ కూడా. అండ్ కథ విన్న తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎప్పుడు నేను షూటింగ్ మొదలు చేస్తారు, మొదలు పెడతారు అని, ఎందుకంటే ఇదన్నీ మీరు చూస్తున్నారు, ఇదన్నీ స్పేస్ షూట్, మూన్లో షూటింగ్ అని. ఇట్ వాజ్ రియల్లీ వెరీ నైస్ షూటింగ్ విత్ గంగరాజు సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను శాంత క్యారెక్టర్ చేస్తున్నాను. నేను తమిళ అమ్మాయి, సో తెలుగు కొంచెం వచ్చు. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ గంగరాజు సార్స్ మూవీ అండ్ ఐ హర్డ్ దట్ ద మూవీస్ వీ విల్ టేక్ ఇన్ మూన్. ఐ వాస్ సో ఎక్సైటెడ్ టు డూ విత్ ఇట్. ఫస్ట్ వెన్ ఐ సా సార్, హీ ఆస్క్డ్ మీ వెదర్ యూ నో తెలుగు. ఐ సెడ్ యా అ బిట్ అండ్ హీ ఆస్క్డ్ మీ వెదర్ యూ క్యాన్ రీడ్ ఇట్ వెన్ ఇట్స్ రిటర్న్ ఇన్ ఇంగ్లీష్. ఐ సెడ్ ఎస్. Once the shoot started, they gave me dialogues and I think it didn't go well, but later he helped me a lot, like don't worry, just do it. Tarvata, like Gangaraju sir and my team, they really helped me out, and whenever I was down they gave their hand. I'm really happy to be with this team and thank you so much sir, and thanks to my team also. Thank you so much.